చీీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభి జాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అంటే ఇక్కడ మనకు ఉపనిషత్తు అంటుంది ఆ రకంగా ఉపాసన చేసిన వాడు మళ్ళీ ఒక మహాశ్రోత్రియుడై అంటే వేద సంపన్నుడై మళ్ళీ మంచి శ్రోత్రియమైన జన్మ వస్తుంది వేద సంపద వాడికి నిండుతుంది వేద సంపదతో పాటు ఈ లౌకిక సంపద కూడా విపరీతంగా వచ్చేస్తుంది వాడికి అన్ని అష్టైశ్వర్యాలు అలాగనే వైదిక సంపద అన్నీ వాడికి వచ్చేస్తాయి శ్రోత్రియుడిగా మంచి జన్మనే నో డౌట్ కానీ అది ఎందుకు మళ్ళీ మనకు ఇప్పుడు ఎన్ని వద్దురా బాబోయ్ పైకి వెళ్దాం అనుకుంటే అసలు ఏమి రావడం పోవడం వద్దు అనుకుంటే మళ్ళీ ఇది చాలా మంచిది ఇది తీసుకోండి అంటే ఇప్పుడు మీరు ఎక్కడికో ఊరికినే వెళతారు ఎవరితోటో వెళ్ళిన చోట ఎవడో అంటాడు ఏమండి ఇది తీసుకోండి ఇది చాలా బాగుండదే నాకేం వద్దా బాబు అని అంటారు ఏమిటి ఇది ఇంకా మంచిదంటే అసలు మంచి ఏ వద్దా బాబు అనుకుంటే ఇది మంచిదంటావు అది మంచిదంటావు ఎందుకాబు బాబు అలాగనే ఇక్కడ ఋగ్వేదంతో అకారమనే అక్షరాన్ని అనుసంధానం చేసి తత్వంగా ఉపాసన చేసినటువంటి ఆ ఉపాసకుడికి భూమి మీద శ్రీమంతుడవుతాడు వైదిక సంపన్నుడవుతాడు శ్రోత్రియుడు అవుతాడు ఆ జన్మ లభిస్తుంది అందుకనే ఇక్కడ రుచ ఋగ్వేద రూప హి ఓంకారస్య ప్రథమ ఏకమాత్ర అభిధ్యాత అభిధ్యాయత మనుష్యజన్మని ద్విజ ద్విజ ద్విజాగమ్య సపస బ్రహ్మచర్యణ శ్రద్ధయా చ సంపన్న మహిమానం విభూతిం అనుభవతి ఎవడైతే ఈ ఋగ్వేదంతో అకారంతో పృథివీతత్వంగా అనుసంధానం చేసి ప్రణవాన్ని ఉపాసన చేస్తాడు వాడు ఓన్లీ ఆ అక్షరాన్ని లోపల ఉపాసన చేస్తూ ఋగ్వేదము తత్వంగా అనుసంధానం చేస్తూ చేస్తే వాడు మళ్ళీ పునర్జన్మ మంచి వైదిక సంపన్నుడై మంచి చక్కటి శ్రోత్రియుడై అన్ని సిరి సంపదలతో పుడతాడు కావాలంటే మీ ఇష్టం ఓకే సో మీకు ఏది కావాలో అది ఇప్పుడు షాపు ఓపెన్ చేశారు అనమాట ఇప్పుడు ఇప్పుడు షాపు రేషన్ షాప్ ఓపెన్ చేసినట్టు చేశారు ఇక్కడ మీకు ఏది కావాలో అది పట్టుకుపోవచ్చు ఆ తర్వాత దుకాన్ కేల్కతం దుకాన్ బంద్ దానికి కూడా మాత్రం చెప్తారు వాళ్ళు ఇంక ఈ ఆటలన్నీ వద్దండి ఎన్ని సరుకులు గిరుకులు ఎందుకండి బాబు ఎన్ని ఇరుకులు సరుకులు కాదు ఇవి ఇవి ఇన్ని ఎందుకండి వద్దు నాకు మోక్షం కావాలి అంటే అప్పుడు కేల్కతం కథం దుకాన్ బంద్ అవ్వాలి అది కూడా చెప్తారు అది కాబట్టి ఇప్పుడు రెండో మాత్ర చెప్పండి అత యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సహా అంతరిక్షం యజుర్భి నియతే సోమలోకం స సోమలోకే విభూతి అనుభూయ పునరావర్తతే ముందు అకారంలో ఋగ్వేదంతో పృథ్వీతత్వంగా ఉపాసన చేసిన వాడు ఈ జన్మలో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు అంటే వాడికి మళ్ళీ పుట్టుకుందని అంటే మళ్ళీ పుడతాడని చెప్పకుండానే నువ్వు మంచి శ్రోత్రియుడుగా వేద సంపన్నుడుగా మంచి ఐశ్వర్యంతో తొలతూగుతావు అంటే ఏమన్న అర్థం మళ్ళీ చచ్చినట్టు తల్లి గర్భాన్ని ఆశ్రయిస్తావు పునరపి జననం పునర్మరణం పునరపి జననీ జఠరే శయనం చూసుకో అని అక్కడ చెప్పారు ఇక్కడ డైరెక్ట్గానే ఆయన ఉకారంతో అనుసంధానం చేసి ఉకారం అనే అక్షరాన్ని మాత్రం ఎవడైతే తీసుకుని మనసి సంపద్యతే సహా అంతరిక్షం యజుర్భి నియతే సోమలోకం అంటే యజుర్వేదంతో ఉకారాన్ని సరిగ్గా ఉపాసన చేస్తే బాగా ఆలోచించండి ఉకారము యజుర్వేదంతో కనుక అనుసంధానం చేసి ఏమిటి సోమలోకం అంటే చంద్రుణ్ణి యజుర్వేదము చంద్రుడు సోమలోకం ఆ లోకాన్ని చంద్రుణ్ణి ఉకారాన్ని కలిపితే మొట్టమొదటిదేంటి అకారము ఋగ్వేదము పృథివీ ఇక్కడ రెండోదేంటి ఏంటి ఉకారము యజుర్వేదము చంద్రుడు ఈ మూడింటిని కనుక ఉపాసన కలిపి చేస్తే వాడేమవుతున్నాడు స సోమలోకే విభూతిం అనుభూయ స పునరావర్తతే ఎందుకు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అందుకనే ఇక్కడ మనసో దేవత చంద్రమా మనకు వేదం కూడా చెబుతుంది మనసో దేవత చంద్రమా అందుకనే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత కాబట్టి ఇక్కడ ఈ ఉపాసకుడు ఏం చేస్తున్నాడు తెలుసండి ఈ ఉపాసకుడు మనస్సు మీద మనస్సుని చక్కగా నిగ్రహణం చేసి మనస్సుకి చంద్రుణ్ణి కలిపి ఆ చంద్రుడు మనోరూపమైనటువంటి ఆ చంద్రుణ్ణి యజుర్వేదంతో అనుసంధానం చేసి అనే అక్షరంతో ఉపాసన చేస్తున్నాడు వీడు ఆ రకమైనటువంటి స్థితిని సోమలోక ప్రాప్తి పొందుతున్నాడు అక్కడ పుణ్యాన్ని ఆ ఉపాసనా ఫలాన్ని బాగా అక్కడ అనుభవించి మత్త చిత్తుడై అసలు వాడికి ఏం అర్థం కాకుండా పడుంటాడక్కడ పుణ్యం అనుభవిస్తాడు వాడికి తెలియకుండానే కింద నుంచి పుణ్యం తరిగిపోతూ ఉంటుంది ఎలా తరిగిపోతుందంటే ఉపదేశ స్థానంలో చాలా అద్భుతమైన ఉపమానం ఒకటి చెప్పాను సముద్రపోడ్డున మనం వెళ్ళి నిలబడితే మనం ఏం అలా వచ్చి కొడుతుంది కదా కొట్టినప్పుడల్లా మన కింద నుంచి మట్టి కోరేస్తుంది మళ్ళీ ఇంకో వచ్చి కొడుతుంది కొంత మట్టి కోరుతుంది అలాగనే పైన మనం ఏం చేయక్కర్లేదు అలా కూర్చుంటాం ఏదో ఒక పుణ్యం మన కళ్ళ ముందు పోతుంది కింద నుంచి పుణ్యం తరిగిపోతుంది కాబట్టి క్షీణే పుణ్యే మర్త్యోకం విశంతి ఇప్పుడు మూడవ అక్షరం ఏంటి ఉమ్ అనే అక్షరం చెప్పండి యన ఏమాత్ర ఓం ఏవ అక్షరేణ పరం పురుషం అభిద్యాయిత స तेजसी सूर्ये सम्पन्नः यथा पादोदरः त्वचा विनिर्मुच्यत एवं हा वै स पाप्मना विनिर्मुक्तः स सा सामभिः उन्नीयते ब्रह्मलोकं स एतस्मात् जीवघनात् परात्परम् పురుషయం పురుషం ఈక్షతే తదేత శ్లోకౌ ఇక్కడ ఉమ్మనే ఉందే ఇది కొద్దిగా బెటర్ ఇది అంటే ఇక్కడ పునరాగమనం లేదు మళ్ళీ తిరిగి రాడు అంటే తిరిగి రాకుండా ఏమైపోతాయండి బాబు అటు మోక్షము పొందక ఇటు మళ్ళీ కిందకి రాక వాడి మధ్యలో ఎక్కడైనా త్రిశంకో అవుతాడా అవ్వడు ఇక్కడ యహ పునః ఎవడైతే ఉమ్మనే అక్షరాన్ని సామవేదంతో కలిపి సూర్యుడితో దాని అనుసంధానం చేస్తే బుద్ధిని కేంద్రీకృతం చేసి గుర్తుపెట్టుకోండి పృథివీ అకారము ఋగ్వేదము దేహము ఇవన్నీ తెలుస్తుంది ఉకారము యజుర్వేదము చంద్రుడు మనస్సు ఒక అంశం ఇక్కడ ఉమ్ అనే అర్ధమాత్ర మకారము సామవేదము సూర్యుడు బుద్ధి ఇవన్నిటిని కలిపి ఉపాసన చేస్తే అనుసంధానం చేస్తే వీడికి హిరణ్య గర్భ ప్రాప్తి వస్తుంది హిరణ్య గర్భలోక ప్రాప్తి